అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను. చాలామంది ట్రిగనోమెట్రీ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని నాకు చాలా కామెంట్స్ చేశారు. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ 6A. ఎక్సర్సైజ్ 6A అది మొదలు పెడదాం. అందులో ఫస్ట్ బిట్లో కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇన్ టు సింప్లెస్ట్ ఫామ్ అని చెప్పేసి మనకి ఒక వన్ ఆఫ్ ద బిట్ ఉన్నది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి టాన్ ఆఫ్ తీటా మైనస్ 4π. సెకండ్ వన్ కాట్ ఆఫ్ 21π/2 మైనస్ తీటా. దీని ముందు ఈ రెండు మనం ముందు సింప్లిఫై చేద్దాం. సింప్లెస్ట్ ఫామ్లోకి రాయమంటున్నాడు. మీరు వీటిని ఎలానే రాసుకోవచ్చు అండి, ఒకటి టాన్ ఎన్ ఇంటూ π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటాగా రాయొచ్చు, లేదు టాన్ ఎన్ ఇంటూ పై కానీ, లేదు ఎన్ ఇంటూ 2π కానీ అట్లా కూడా రాసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ తీటా రూపంలో రాయొచ్చు. ఈ ఫస్ట్ది బాగుంటుంది. నా పర్సనల్ సజెషన్ అయితేనేమో ఎన్ ఇంటూ π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా రూపంలో ఉంటే చాలా ఈజీగా ఉంటుందని. కానీ ఇది రివర్స్లో ఉంది. ఫస్ట్ చూడండి, టాన్ ఇంటూ తీటా మైనస్ 4π ఉంది. మనకి తీటా అటు వెళ్ళాలి, ఆ 4π ఇటు రావాలి. మరి ఏ మైనస్ బి అని మనం బి మైనస్ ఏగా రాయాలంటే మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ అని రాయాలి. ఇఫ్ యూ వాంట్ టు ఇంటర్చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద టర్మ్స్, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ఇన్ ద సబ్ట్రాక్షన్ ఫామ్, యూ షుడ్ మల్టీప్లై బై మైనస్ సింబల్. ఎందుకని, 5 కి 5 - 3 చేస్తే 2, మరి 2 - 3 - 5 చేస్తే డిఫరెన్స్ ఎంత? -2. సో కేవలం మైనస్ ఒక్కటే, అవి రెండు ఇంటర్చేంజ్ అవ్వటం మూలంగా వాటి ఆన్సర్లో వాల్యూలు ఎలాంటి అబ్సల్యూట్ వాల్యూ ఎలాంటి మార్పు ఉండదు. కానీ సింబల్ మాత్రం చాలా మార్పు వస్తుంది. +2 అయితే ఇది -2, ఆ నెగిటివ్ సింబల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని 4π - θగా రాయాలంటే నేను కన్ఫర్మ్ ఏం చేయాలి, టాన్ ఆఫ్ -4π - θగా రాయాలి. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ తీటా అండ్ 4π, ఇఫ్ ఐ వాంట్ టు రైట్ 4π - θ, యూ మల్టీప్లై బై మైనస్. ఎందుకని, మీరు మైనస్తో మల్టిప్లై చేయండి, మళ్ళీ -4π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తీటా ఆర్డర్లో రాయండి, తీటా మైనస్ 4π వస్తుంది. అంటే తీటా మైనస్ 4π వాల్యూ మారకుండా మైనస్ ఆఫ్ 4π - θ రాసాం. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే టాన్ ఆఫ్ మైనస్ తీటా రూపంలో ఉంది. టాన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ టాన్ తీటా అవుతుంది. ఒక్క కాస్కి కాస్ ఆఫ్ మైనస్ తీటా, సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా మాత్రమే ప్లస్ కాస్ తీటా అండ్ ప్లస్ సీకెంట్ తీటా వస్తుంది. మిగతా ఏ రెండు ట్రిగనోమెట్రిక్ రేషియోస్కి అయినా సరే నెగిటివ్ యాంగిల్కి నెగిటివే వస్తుంది అనమాట. సో ఇక్కడ టాన్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ టాన్ తీటా కాబట్టి, సో మైనస్ అని పెట్టి టాన్ ఆఫ్ 4π - θ. ఇప్పుడు దీన్ని నేను ఎన్ ఇంటూ π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఫామ్లో రాయబోతున్నాను. 4π అంటే ఏంది అసలు? 180 డిగ్రీ. సో π/2 అంటే సో 90 డిగ్రీ. సో ఈ 4π అంటే 180 డిగ్రీ. 180లో ఎన్ని 90s ఉంటాయండి? మనకి 2π/2 ఉంటాయి. కాబట్టి మీరు పైని 2π/2 అని కూడా రాసుకోవచ్చు. అంటే మైనస్ టాన్ ఆఫ్ 4 × π అంటే 2π/2 మైనస్ తీటా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేయడం మూలంగా మనకి ఈజీగా 2 × π/2 అండి ఇది. 4 × 2 × π/2, ఎందుకంటే 2 × 90 విచ్ గివ్స్ 180. సో 2 × π/2 అంటే మొత్తం మీద ఇందులో మనకి 8π/2 ఉన్నాయి. అంతే కదండి, 8π/2 ఉన్నాయి. అంటే ఇంచుమించు మనకి, అంటే 4π అంటే ఏమీ లేదు ఇక్కడ మీకు, 4 × π అంటే 180 డిగ్రీ, గుర్తుపెట్టుకోండి. π అంటే 180, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. 2 × 2π అని కూడా రాయొచ్చు. ఎందుకని, 4π అవుతుంది అంటే 2π's 2 ఉన్నాయి. అలా మార్చుకోదలుచుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేశానంటే π/2లోకి మారుస్తున్నా. అంటే 4 × tan × 8π/2 - θ. నౌ ఈ 8π/2 అంటే మొత్తం 8π/2 ఉన్నాయని అర్థం అండి. ఇక్కడ యాక్చువల్లీ 4 × 180 అంటే 720 డిగ్రీ. ఇక్కడ కూడా చూడండి, 8 × 90 720 డిగ్రీ, రెండు సేమే. కానీ అలా ఉంటే మీకు ఈజీగా ఉంటుందని. ఐ వాంట్ టు రైట్, అంటే ఆల్వేస్ రైట్ టు కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ π/2, చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని చెప్పేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో 4π అంటే 180 డిగ్రీ, 180లో 290s ఉంటాయి, అంటే 4 × 2π/2 అంటే 8π/2. ఇప్పుడు దీనికి ఆల్ సిల్వర్ టీ కప్స్ వాడదాం. ఆల్
సిల్వర్ టీ కప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క పై బై టూ అంటే 1, 2, 3, 4 మనకి 8 రావాలి 5, 6, 7, 8 అంటే మనం ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నాం ఫోర్త్ క్వాడ్రంట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్ కాస్ దాని ఇన్వర్స్ సీకెంట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ అవుతుంది సో ఇక్కడ ఉన్నది టాన్ కాబట్టి సో మనకి అది నెగటివ్ అవుతుంది అట్లానే ఈ పై బై టూకి ముందు ఉన్న న్యూమరికల్ కోఎఫిషియంట్ ఈవెన్ అయితే దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ట్రిగనోమెట్రిక్ రేషియో అదే గనక ఆడ్ గనక అయితే దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద ట్రిగనోమెట్రిక్ రేషియో టాన్ కాట్ అయిపోతుంది ఇక్కడ 8 ఈవెన్ నెంబర్ కాబట్టి టాన్ లో ఎలాంటి మార్పు ఉండదు కానీ అది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉండటం మూలంగా మనకి డైరెక్ట్ గా సో మైనస్ టాన్ ఆఫ్ మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ థీటా ఎంత అండి థీటా మైనస్ టాన్ థీటా మైనస్ ఆఫ్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ టాన్ థీటా మొత్తం మీద టాన్ ఆఫ్ థీటా మైనస్ 4π గివ్స్ ప్లస్ టాన్ థీటా దీన్ని ఇంకొంతమంది ఇలా కూడా రాస్తారండి ఇంకా సింపుల్ చేసుకోవచ్చు మైనస్ టాన్ ఆఫ్ 4π ని 2 × 2π − θ గా రాసుకోవచ్చు ఇప్పుడు 2 × 2π అంటే ఎంత అండి 2 × 180 360 డిగ్రీ అంటే 260 డిగ్రీ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అంతేగా 90, 180, 270, 360 అందులో రెండు 2π's ఉన్నాయి అంటే మళ్ళీ మనం ఇక్కడికే వస్తాంగా సో ఇది ఒక 360 మళ్ళీ రెండవ 360 అంటే వీ లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్ చాలా ఈజీగా అర్థం అవుతుంది సో నాలుగవ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు మరి కన్ఫర్మ్ గా అది ఏమవుతుంది అక్కడ నెగటివ్ అవుతుంది నో డౌట్ ఎందుకని ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నాం కదండి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉండటం మూలంగా సి ఆల్ సిల్వర్ టీ కప్స్ సి ఫర్ కాస్ అండ్ సీకెంట్ కదా పాజిటివ్ ఇది నెగటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ మరి ఈ టాన్ చేంజ్ అవుతుందా చేంజ్ అవ్వదా అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎలాంటి చేంజ్ ఉండదండి ఎందుకంటే 2 × 2π 2 ఈవెన్ నెంబర్ కాబట్టి మీకు మైనస్ టాన్ థీటా అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టాన్ థీటా సేమ్ వస్తుంది అది మన ఇష్టం పై బై టూ లోకి మార్చుకుంటారా 2π లో కన్వర్ట్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం ఇక నెక్స్ట్ కాట్ 21π/2 − θ ఇది చూద్దాం కాట్ 21π/2 − θ ఇది నేను చెప్పినట్టుగా డైరెక్ట్ గా కాట్ (nπ/2)± θ రూపంలో ఉంది కాబట్టి నా లెక్క ప్రకారం అయితే ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ గా మనము ఆల్ సిల్వర్ టీ కప్స్ అప్లై చేసేయచ్చు ఎట్లా ఉన్నా చూడండి ఆల్ సిల్వర్ టీ కప్స్ ఏఎస్ టీ కప్స్ ఒక్కొక్క క్వాడ్రంట్ వచ్చేసరికి ఒక్కొక్క 5/2 అండి కౌంట్ చేయండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 21π/2 − θ అంటే మనం ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఉన్నాం మైనస్ థీటా కాబట్టి వీ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఓన్లీ ఒకవేళ ప్లస్ కనుక అయితే సెకండ్ క్వాడ్రంట్ లోకి వచ్చేవాళ్ళం ఇంత మొత్తం రౌండ్ వేస్తే 4 అండి రెండవ రౌండ్ 8 సో మళ్ళీ 1, 2, 3, 4 కదా 4 ఇది 8, 12, 16, 20 ఇక్కడ 20 అంటే ఇది 21 అవుతుంది 21 లోనే ఉన్నాం మైనస్ కాబట్టి మరి ఆల్ సిల్వర్ టీ కప్స్ కాబట్టి ఇక్కడ ఇది పాజిటివే కానీ ఈ 21π/2కి ముందు ఉన్న 21 ఆడ్ ఆడ్ కాబట్టి కాస్ కాస్త ఏమైపోతుందంటే సైన్ గా చేంజ్ అయిపోతుంది కాస్ థీటా అనేది సైన్ గా చేంజ్ అవుతుంది కాబట్టి ప్లస్ సైన్ థీటా ఈజ్ ద ఆన్సర్ వై ఇట్ ఈస్ ప్లస్ థీటా లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ వై ఇట్ వాజ్ చేంజ్డ్ సారీ కాట్ కదండి అది సారీ ఐ నాట్ కాస్ కాట్ కాబట్టి టాన్ అయిపోతుంది సో టాన్ థీటా నేను కాస్ అనుకున్నాను అది సో అక్కడ కాట్ కాబట్టి కాట్ టాన్ గా మారుతుంది టాన్ కాట్ గా మారుతుంది కాస్ సైన్ గా మారుతుంది సైన్ కాస్ గా మారుతుంది సీకెంట్ కొసీకెంట్ గా చేంజ్ అవుతుంది కొసీకెంట్ సీకెంట్ గా చేంజ్ అవుతుంది కాబట్టి కాట్ చేంజెస్ యాజ్ టాన్ టాన్ థీటా వై ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఇది ఒకటి కొంతమంది దీనిలో సార్ 21π/2 అంటే మొత్తం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా మరి ఎట్లా సార్ అని 2π లోకి మార్చుకోవచ్చు 21π/2 2π లోకి చేంజ్ చేయాలంటే ఎట్లా మారుస్తారు 2π అంటే 360 డిగ్రీ కదండి ఎన్ని 2π's ఉన్నాయి దీనిలో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా చూద్దాం ఎలా రాదు 21π/2 మనం సింపుల్ గా 10π + π/2 − θ ఇలా రాయొచ్చే చూడండి ఒకసారి ఎందుకంటే 10π + π/2 మీరు ఎల్సిఎం చేస్తే 2 10s are 20 20 + 1 20 + 20 5 21π/2 అది వచ్చే ఇలా రాసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇందులో ఈ 10π ని మనం తెలివిగా ఏం చేద్దామంటే 5 × 2π గా రాయొచ్చు 5 × 2π అండ్ ప్లస్ ఇదంతా ఒక పార్ట్ అనమాట ఇది థీటా అనమాట π/2 − θ ఇప్పుడు 5 × 2π అంటే ఎన్ని 2π's ఉన్నాయండి 5 2π's ఉన్నాయి సో 1, 2, 3, 4 ఇది 2π అంటే
360 డిగ్రీ అంటే ఇక్కడ ఉన్నాం. ఇలాంటివి మొత్తం 5 ఉన్నాయి. ఇది 1, సో మళ్ళీ 2, మళ్ళీ 3, మళ్ళీ 4. సో 4 మనకి ఎంత కావాలి? 5 కావాలండి. మళ్ళీ గుర్తుపెట్టండి, మొత్తం 5 2 5 అండి. 1 2 మళ్ళీ 2 మళ్ళీ 3 మళ్ళీ 4 మళ్ళీ 5. కానీ ఇది కూడా దాటి వెళ్ళిపోయాం, ఎందుకని ప్లస్. ఇది 5 2 5 ప్లస్ అంటే మనం ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నాం. ఫస్ట్ క్వాడ్రంట్ లో ప్లస్ ఏ ఉంటుంది? కాట్ తీటా ప్లస్ ఇక్కడ ఏముంది? పై బై 2 మైనస్ తీటా ఉంది. ఎందుకంటే 5 ఇంటూ 2 పైకే మనం అప్లై చేసాం, ఇదంతా తీటా అవుతుంది. అంటే కాట్ పై బై 2 మైనస్ తీటా. దీనికి మళ్ళీ అబ్జర్వ్ చేయాలి, కాట్ పై బై 2 మైనస్ తీటా అంటే 9 ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఉన్నాం. ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని ప్లస్లే, కానీ 1 π/2 ఇది 1 ఆడ్ కాబట్టి కాట్ మారిపోతుంది టాన్ తీటా ఇట్లా. సో దీన్ని ఇంత డ్రాగ్ చేయడం ఎందుకని, డైరెక్ట్ గా నేను పై బై 2 లోనే ఉంది కదా అని చెప్పి కొద్దిగా స్లో లేట్ అయినా వితౌట్ అంటే నో నీడ్ టు కన్వర్ట్ ఇన్ టూ పై, 2π లోకి మార్చకుండానే ఆ పై బై 2 ఉన్నాయి కాబట్టి దానిలో డైరెక్ట్ గా ఆల్ సిల్వర్ టీ కప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కొసీకెంట్ 5π + θ. కొసీకెంట్ 5π + θ. ఇప్పుడు నేను దీన్ని పై బై 2 లోకి మార్చుకుంటున్నాను. చూడండి, కొసీకెంట్ 5 ఇంటూ π అంటే అర్థం ఏంటండి? 180 డిగ్రీ. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎన్ని 90s ఉంటాయి దీనిలో? 2π/2 అంటే ఏంటండి? 90. ఎన్ని π/2 ఉంటాయి? 2π/2 ఉంటాయి. సో 2π/2 అని రాయొచ్చు, ప్లస్ తీటా. నౌ కొసీకెంట్ 5 ఇంటూ 2 10π/2 ప్లస్ తీటా. సో 10π/2 ప్లస్ తీటా. మొత్తం మనకి ఇందులో 10π/2 ఉన్నాయి. అంటే 5π అంటే 5 ఇంటూ 180 డిగ్రీ. 18 5 ఎంత అండి? 90. అంటే 900 డిగ్రీ. 900లో ఎన్ని 90s ఉంటాయి? 10 90s ఉంటాయి. 10 90s 900. 10 90s కాబట్టి 10π/2. అలా కూడా ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ అప్లై చేద్దాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ ఒక్కొక్క కోడ ఒక్కొక్క పై బై 2, 10π/2 అన్నాడు. ఈ మొత్తం కలిస్తే 4, మళ్ళీ ఇక్కడికి వస్తే 8. సో 9 10, మళ్ళీ ప్లస్. మళ్ళీ చదవండి, 1 2 3 4 5 6 7 8 9 10. కానీ సెకండ్ క్వాడ్రంట్ లో ఉండం, ఎందుకంటే 10π/2తో ఆగలేదు. మైనస్ అయితే అక్కడే ఉండేవాడి, ప్లస్ అంటే అది కూడా క్రాస్ అయిపోయి మనం ఎక్కడికి వచ్చేసాం? ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ లోకి వచ్చాం. థర్డ్ క్వాడ్రంట్ ఆల్ సిల్వర్ టీ ఫర్ ట్యాన్, అక్కడ దాని ఇన్వర్స్ కాట్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్. బట్ ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ రేషియో ఈజ్ కొసీకెంట్ కాబట్టి అది కన్ఫర్మ్ గా నెగిటివ్ అవుతుంది. ఇంకా కొసీకెంట్ చేంజ్ అవుతుందా చేంజ్ అవుదా? పై బై 2కి ఉన్న న్యూమరికల్ కోఎఫిషియంట్ ఈవెనా ఆడ్డా చెక్ చేసుకోండి. ఈవెన్ నెంబర్, దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ట్రిగనోమెట్రిక్ రేషియో. సో మైనస్ కొసీకెంట్ తీటా. సో డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసరికి మైనస్ కొసీకెంట్ తీటా. దీన్ని 2π యూజ్ చేసి కూడా రాసుకోవచ్చండి, కానీ అంత పెద్దగా అవసరం లేదు. మీరు సింపుల్ గా పై బై 2 లో కన్వర్ట్ చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని నా ఉద్దేశం. దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి చూద్దామండి, సీకెంట్ 4π - θ. సీకెంట్ 4π - θ. పై అంటే 180 డిగ్రీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 4 ఇంటూ π లో 2π/2 ఉంటాయి మనకి, మైనస్ తీటా. 4 ఇంటూ 2π/2 అంటే మొత్తం 8π/2 ఉంటాయి, మైనస్ తీటా. ఇక్కడ 4π అంటే అర్థం ఏంటంటే అసలు 4 ఇంటూ 180 అంటే 720 డిగ్రీ. మనకి 720 డిగ్రీ. ఈ 720లో ఎన్ని 90s ఉంటాయి మనకి? 8 90s ఉంటాయి. అందుకే 8π/2. ఇప్పుడు 8π/2 - θకి ఆల్ సిల్వర్ టీ కప్స్ వాడదాం. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇందులో మనకి 8π/2 ఉన్నాయండి. మొత్తం 8π/2 కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నాం. మైనస్ ఏ కాబట్టి యూ లైస్ అంటే తీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. అదే ప్లస్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ కాస్, సీకెంట్ అవి రెండు పాజిటివ్. సీకెంట్ ఏ కాబట్టి పాజిటివ్. మరి ట్రిగనోమెట్రీ రేషియో చేంజ్ అవుతుందా చేంజ్ అవుదా? పై బై 2కి ముందు ఉన్న న్యూమరికల్ కోఎఫిషియంట్ ఈవెన్ వాల్యూ కాబట్టి దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ట్రిగనోమెట్రిక్ రేషియో. సో సీకెంట్ తీటా. సో ద ఆన్సర్ ఈస్ సీకెంట్ తీటా. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, హౌ టు సింప్లిఫై, హౌ టు రైట్ ద గివెన్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ బై యూజింగ్ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇచ్చిన ట్రిగనోమెట్రిక్ రేషియోని n π/2 ± θలో రాయండి. మీ తీటా ఏ క్వాడ్రంట్ లో ఉందో చెక్ చేసుకోండి, కౌంట్ చేసి అకార్డింగ్ టు ఆ ట్రిక్ ఆ క్వాడ్రంట్ లో ఆ ట్రిగనోమెట్రిక్ రేషియో పాజిటివా నెగిటివా చూసుకుంటూ, అలానే ఆ పై బై 2కి ముందు న్యూమరికల్ కోఎఫిషియంట్ ఈవెనా ఆర్డర్ చెక్ చేసుకుంటూ దాన్ని మారుస్తూ ఆ తీటాను అప్లై చేయాలన్నమాట. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం.